ఇంట్లో గొడవ చేస్తున్నారా? వర్షంలో మాత్రం ఎగరద్దు. ఓకే, లిసన్ ద పేరెంట్ వర్డ్స్. ఫైన్ చిల్డ్రన్, హోప్ ఎవ్రీవన్ సే గుడ్. Yes, we completed our Adakshara in our previous class. Yes, children, Adakshara ఎంత వరకు మనం అయిపోయినాయి? యా లెటర్ ఆ యా యా లెటర్ వరకు ఆదాక్షరం మనం ఒక్కొక్క లెటర్ మీద 1 or 2 ఎగ్జాంపుల్స్ వి కంప్లీటెడ్. హావ్ యు ఐడియా చిల్డ్రన్? ప్రిపేర్ అవుతున్నారు కదా? రోజు మీరు ఆ ఇవాళ క్లాస్ లేదు కదా, అబ్బా ఏ గుర్తే ఎగ్జామ్, నో నో, యూ డోంట్ థింక్ లైక్ దట్. ఓకే, మొత్తం డే లాంగ్ చదవమని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ డైలీ 1 hour మాత్రం అన్ని సబ్జెక్ట్స్ తో ఒకసారి రీక్యాప్ లెసన్ చేసుకోండి. Yes, okay, so whatever we completed the adhaksharis, that is too different than this letter adhakshar. Endukante ippudu varaku manaki telusu adhakshar anedi okokati okoka deeka unnai vaatini manam ante dani close chesi word ki left right side ela unnai join chesthe ela vastundi, we got it. Yes children, so now today we are preparing ra letter adhakshar. Which letter? Ra. Yes, you have idea that we have two types of adhakshar per ra letter. Adem teacher inta special em avunu manam palike padam lone maatrani adhakshari sariga palakapothe dani meaning maaripothundi cheppanu kada. Good, now ra letter adhakshar is indicating as two ante ivandu ila untundi. Actually ida ila untundi kaane meeku standing line petti chudinchanu. Yes, migitha letters adhakshar like the undankondi adhakshari you are presenting like this, the undankondi you are presenting the adhakshari is like this ante madhyalo a dhya ta ka ila meeku chaduvukalam ante a ya ta ko adhakshari join chesthe dhya a dhya ya అధ్యాపక్. Yes, అంటే యాదాక్షరం ఈజీలీ యూ కెన్ ఐడెంటిఫై దట్ నాట్ ఓన్లీ దీస్ టూ, ఇవి రెండే కాదు, కా లెటర్ నుంచి యా లెటర్ వరకు నిన్న కంప్లీట్ అయిన మ యా ఈ యాదాక్షరం వరకు కూడా యూ కెన్ ఐడెంటిఫై ఈజీలీ బై సేయింగ్ ఆఫ్ దట్ ఆదాక్షర్ ఇస్ ద లెటర్ ఆఫ్ దట్, ఎందుకంటే సగం లెటర్ అందులో ఉండిపోతుంది కాబట్టి ఈజీ. బట్ ఇక్కడకి వచ్చేసి రా లెటర్ ఆదాక్షర్ అసలు సిమిలారిటీ లేదు, అవునా కదా? ఇందులో టూ ఉన్నాయి, అదేంటి టీచర్? అన్ని ఆదాక్షరికి 1 ఉండే కదా, దీనికి 2 ఏంటి? ఎస్, 2 ఏంటంటే మనం చెప్పాం కదా ఏ పదం పలుకుతున్నా అందులో ఉన్న ఆదాక్షరి మాత్రం మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది ఆ వర్డ్. ఇన్ కేస్ ఆఫ్ ఏమి లేదు అంటే సింపుల్ వర్డ్స్ లైక్ 2, 3, 4 లెటర్ వర్డ్స్ లైక్ మన్, చమన్, తమన్ ఇలాంటి చిన్న పదాలు అంటే వితౌట్ ఎనీ మాత్ర, వితౌట్ ఎనీ స్ట్రెస్ అవ్వకూడదు. బట్ దట్ లెటర్ ఆదాక్షర్ ఏది ఉన్నా మనం పలికేటప్పుడు సరిగా పలికి పలకడం ఓకే అయితే దాన్ని ప్రెజెంటేషన్ చేయడం అనుకుంటాను. ఎస్, గుడ్. నా ఎలా మరి ఈ ఆదాక్షర్ లో ఇది ఏ లెటర్ దగ్గర ఉపయోగిస్తారు, ఇది ఏ లెటర్ దగ్గర ఉపయోగిస్తారు? ఎస్, ఫస్ట్ గో టు దిస్ ఆదాక్షర్, ఈ ఆదాక్షర్ దగ్గరికి వెళ్ళాం. పైన ఎప్పుడు పెడతాం ఆ ఆదాక్షర్ అన్నది ఎప్పుడు పెడతాం అంటే టూ లెటర్ ఆదాక్షర్ లో ఆ 2, 3 లెటర్ లో రా పదం ఎప్పుడు వస్తే దాని ఆదాక్షర్ ని యూస్ చేస్తాం. ఎస్, చూద్దాం ఎలా అంటే సపోజ్ మనం ఒకటి రా అనే ఆదాక్షర్ తో ఉన్న పదం తీసుకుందాం లైక్ టక్ టక్. సో I hope you understood that word. Kark. Nenu meaning chadagattanu. Pronunciation. Yes. Kark. Tark. Dharma. Ilanti padalu palukutunnam kada. Nenu ippudu padi aa padalanu palikanu chudandi. Kark. Tark. Dharma. Ilanti padam palikinappudu manaki eppudaithe two letters madhyalo ra aadhaakshara palikindo appudu అంటే సపోజ్ మనం పదం పలికేటప్పుడు ఆ పదాల్లో ఆదాక్షరం ఎక్కడ పలికింది
வச்சிருந்தோம். சோ ஆக்சுவலி அதான் சரி நீங்க நீங்க பாத்தீங்களா ரைட். எஸ் ஆக்சுவலி நீங்க இப்படி பதம் பழிக்கிற பதம் ஏంటంటే க ர க ட ர ம தானி ரா ஆபாக்ஷருக்கு மீ கைடியா உண்டுதா. This is not the ra aabhaksar. It is not a ra aabhaksar. Ra aabhaksar entity is ra letter. Aithe idanna undadu lekapothe idanna undadu half letter aabhaksar ekkada raaki ledu. Raaki two types of aabhaksar unnai. One is this one, one more this one. Idi ekkada pettali, idi ekkada pettali, idi rendittlo ye koncham thera vachina aa padam ardham ayipothundi. ఫస్ట్ మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నా ఎస్ పైన రాకి సంబంధించిన పైన పెట్టే ఆధార ఎక్కడైతే ఉందో దాన్ని నేర్చుకుంటున్నాం. ఎస్ ఇప్పుడు క ర ప్లే క ఓకే చిల్లర్ నేను చెప్పాను కదా ఈ పైన పెట్టే ర ఆధార ఎక్కడ యూజ్ చేస్తారంటే మనం ర అనే పదము టూ లెటర్స్ మధ్యలో పలకాలి. ఇది చూడండి క ర క ఏంటది కర్క్ దాన్ని ఒకటేసారి కలపాలి గుర్తుంది కదా ఆధాక్షరాన్ని పక్కన ఉన్న లెటర్ ని జాయిన్ చేయాలి. ఇవన్నీ చెప్పాను మీకు చాలా అన్ని ఆధాక్షరాలకి చెప్తూనే ఉన్నాను. ధ న ధన మ న న చ న చ న అంటే ఏ ఆధాక్షరానికి ఏదైనా కలుపుకోండి కానీ రెండింటినీ కలిపితే మీనింగ్ రావాలి రైట్. బట్ వితౌట్ జాయింట్ ఆఫ్ ద ఆధాక్షర్ విడి విడిగా చదవకూడదు. క్లియర్ చిల్డ్రన్ గుడ్. వన్స్ అగైన్ ఇట్ ఈస్ సి క ర క ఇక్కడ ర అన్న పదం టూ లెటర్స్ కి మధ్యలో వచ్చింది. మధ్యలో వచ్చింది అనుకోండి ఆ లెటర్ అప్పుడే ఈ పదాన్ని ఇలా రాయాలి చూడండి ఓకే చిల్డ్రన్. ఆ మధ్యలో ఎప్పుడైతే ర అన్న పదం వచ్చిందో ఏ టూ లెటర్స్ అయినా పర్వాలేదు ఎందుకంటే నీకు పదం రాసే నీకు అర్థం కావడం కోసం ఇదే అని లేదు ఏదైనా. సో ఆ లెటర్స్ కి మధ్యలో ఎప్పుడైతే పలుకుతామో ఆ పదాన్ని ఆ పదం పైన నెక్స్ట్ వచ్చే పదం పైన పలకాలి. మన మామూలుగా కూడా రెగ్యులర్ ఆధాక్షరం ఎట్లా చదువుతాం అర్జు అంటే నెక్స్ట్ వచ్చే పదానికి ఇది దీర్ఘం అనే ఆది మంత్రం అనుకోండి అర్జా అద్యా అంటే మన పదం నెక్స్ట్ పదం మీద మాత్రమే ఉండాలి. ఇదేమో దీంతో కలిపి చదువుతుంది ఇది కూడా నెక్స్ట్ అంటే దీని పక్కన ఏదైతే ఉందో ఇంకో త్రీ ఫోర్ లెటర్ వర్డ్ అయినా సరే పక్కన ఉన్న దాంతో మాత్రమే లింక్ ఉంటుంది. మీద అన్ని ఎన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ నేను జస్ట్ కొండే ఇచ్చాను ఓకే. వన్స్ అగైన్ ఇంకో చెప్తాను చెప్తుంది తెలుసు జాయిన్ అవ్వాలి కాబట్టి ఆధాక్షర్
last ke the adulate compulsory it becomes before the I mean birth either mid of the uterus. Clear? Good. So the rm student ee padane rasi ikkada unna rani iskeli ira akshara iskeli ikkada betta ira akshara ante two letters madhyalo undi kada aa two letters madhyalo unna akshara edaithe undo dani manam fine line lo just ila betta alane nenu dani e koncham kindaki iskochana malla ee matra avutundi ee ki matra avutundi chusukovali yes check it clearly the matra of the adhakshara of the r is indicating an up between the two letters when it's pronounced then it used as up of the letter are you clear children ra adhakshara paina eppudu upayogistam ante two letters madhyalo dani presentation ochinappudu pakkana na letter paina rastaru dani ara adhakshara it should be indicated as in this shape you please go through with this illa vela ante koncham e koncham illa side ku vettaru ankonde enta nadu ee matra ayyadu anduke jagrataga raayi yes good good once again you please check children k r k ikkada maniki adhakshara ikkada presentation ayindi half letter lo present ante made of the two letters presentation ayindi you don't think that adhakshara only comes between the two letters it comes before all the letter and the starting of the word also adhakshara may be happening ipude cheppanu blue anna padam cheppanu akada adhakshara starting lone vachindi avuna anduke so meeru idikkade vastunnaru ankodu madhyalo vastundiya na mundu vastunda kada ikkada raaki matram sambandhinchi aa adhakshara ra పైన పెట్టాలి అంటే టూ లెటర్స్ మధ్యలో దాని ప్రొనౌన్సియేషన్ చూడండి నేను ఎలా అంటున్నాను ద ర మ ఏం చదవాలి ధర్మ నేను రాయన ఆదాక్షర పైకి వెళ్ళినా దాని ప్రెజెంటేషన్ మాత్రం మధ్యలోనే వచ్చింది నేను ఇప్పుడు ఇక్కడ అంటే మన పదంగా మనం ఒకవేళ దీన్ని కరెక్ట్ గా తెలుసుకోలేకపోయాం అనుకోండి అప్పుడు నేను ఏమని చదువుతాను మనం దమ్ర దమ్ర ఇది ఇది తక్ర తక్ర నో 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 ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇది గురించి తెలుసుకోవాలి కాబట్టి ముందు దీని క్లారిటీని తెలుసుకోండి దిస్ ఆధాక్షర్ అంటే ర ఆధాక్షరికి టూ సింబల్స్ ఉంటాయి రెండు ఆధాక్షరాలు ఉంటాయి ర లెటర్కి రెండు ఆధాక్షరాలు ఉంటాయి మనం ఫస్ట్ ఫైన ఎప్పుడు పెడతాము అనే విషయం తెలుసుకుందాం క్లియర్ సో ఫైన ఎప్పుడు పెడతామంటే ఎప్పుడైతే ఆ పదాన్ని మనం టూ లెటర్స్ మధ్యలో పలుకుతామో ఆ పలికే పదం దేనికి రాకన్న సింబల్ పైకి వెళ్తుంది అది క్లియర్ అయితే మై చిల్డ్రన్ వన్స్ గే క ర క యాక్చువల్గా దీని పదంగా మనకు వచ్చు క ర క ర క అని అయితే చదవడం వచ్చు మీకు అర్థమైంది దీని వల్ల ఆదాక్షర పక్కన ఉన్న లెటర్ని జాయిన్ చేయడం అనేది మీకు అర్థమైంది కదా మరి అనడం అంటే ఈజీగా ఉంది కానీ ఈ ఆదాక్షరికి ర లేదు కదా ఆదాక్షరికి టూ సింబల్స్ ఉన్నాయని చెప్పాను కదా రాతి ఇవి టూ ఉండే ఇప్పుడు ఫస్ట్ మనం పైన ఎప్పుడు పెడతాం ఇప్పుడు మనం తెలుసుకునేది రైట్ ఎప్పుడు పెడతాం అంటే టూ లెటర్స్ మధ్యలో ర లెటర్ ప్రొనౌన్సియేషన్ వస్తే అది పక్కన ఉన్న లెటర్ పైకి వెళ్తుంది వన్స్ అగైన్ యూ ప్లీజ్ చెక్ దిస్ క క మన పరంగా అయితే మనం ఏం చదువుతామంటే ఈ రా ఆదాక్షరాన్ని ముందు చదివి ఇది చదివితే అప్పుడు ఏమైతుంది క ర క కక్క చదువుతాం అలా కాకుండా మనం ఫార్మల్ గా చదువుకోండి ప్రాక్టీస్ చదివితే అది కక్కలో చదువుతాం అంటే ముందు మీరు టూ లెటర్స్ చదివి దాని పైన చదువుతాం ప్లీజ్ ఇది పైకి ఎందుకు వచ్చింది అంటే టూ లెటర్స్ మధ్యలో ర ప్రెజెంటేషన్ జరిగినప్పుడు పక్కన ఉన్న లెటర్ పైకి వెళ్ళిపోతుంది క్లియర్ వన్స్ అగైన్ ప్లీజ్ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ అండ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే పదమే నాకు తెలుసు కానీ నేర్చుకోవాల్సింది కూడా ఇది ఇంపార్టెంట్ రైట్ ఈ ఆధాక్షర్ రా లెటర్ కి టూ ఆధాక్షర్స్ ఉంటాయి ఆ టూ ఆధాక్షర్ వచ్చేసి ఒకటి కింద పెట్టాలి లెటర్ కి కిందగా పెట్టాలి ఒకటి లెటర్ పైన పెట్టాలి లెటర్ పైన పెట్టేది మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం లెటర్ పైన ఎక్కడ పెడతాము చూడండి ఎప్పుడైతే టూ లెటర్స్
ra ane letter padam palukutamo appudu aa pipe symbol ellipothundi a letter pakkane ante palukutamo dani pipe mari ikkada pettaleni teacher ikkada pettaleni symbol ani meeku idea raavachu ikkada enduku pettaledu deeni tarvata aadacharam undi gaani deeniki mundu ledu kada nana yes once again chudandi ikkada ka undi ra undi కాబట్టి ఇది కాక్ అయిపోతుంది దీనికి మాత్రమే దీన్ని తీసుకెళ్లి లింక్ కలపాలి అది క్లియర్ నో ప్రాబ్లం ఇప్పుడే చెప్పాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది బట్ డోంట్ బి కన్ఫ్యూజ్ రైట్ సో తక్ తక్ ధర్మ యు ఆర్ క్లియర్ విత్ మై వాయిస్ రైట్ ధర్మ ఎస్ ధ ర మ ధర్మ ధర్మ అన్నది ఇక్కడ మీరు ఏం చెప్పేవాళ్ళు ధర్మ పైన రాతి మాత ధమ్ములు ధమ్ములు అని చెప్పేవాళ్ళు No, no, no. Rag letter ki sambandhinchina aadhaksharalalo paiki velle aadhaksharam compulsory as up. Madhyalo vachina ra ane padam eppudaithe palukutamo adi paiki velthundi. Are you clear? Nay, confuse em ledu okka rojuki anni raavu. So repu nerchukundam meeku repu anukondi ఇంకా రెండు క్లాసులు కూడా రాదు మాకు టీచర్ అంత కన్ఫ్యూజ్ అయిపోయింది అందుకే ఒకటే చెప్తున్నాను ఈ రోజు మీకు ఈ ఆదాక్షర్ లో రా ఆదాక్షర్ సంబంధించిన టూ హాఫ్ లెటర్స్ లో సెకండ్ హాఫ్ లెటర్ అంటే ఈ సింబల్ చెప్తాను క్లియర్ రెండు లెటర్స్ మధ్యలో రా సౌండ్ ఎప్పుడైతే పలుకుతామో అప్పుడు సింబల్ పైకి వెళ్తుంది హోప్ యు ఆర్ క్లియర్ ఎస్ మై చిల్డ్రన్ వన్స్ అగైన్ టూ లెటర్స్ కి మధ్యలో రా సౌండ్ రావాలి వచ్చినప్పుడు ఆ పక్కనున్న లెటర్ పైకి రా సింబల్ వెళ్తుంది మరి ఎలా టీచర్ ఇప్పుడు నేను చెప్పను మీకు కన్ఫ్యూజ్ అవుతారు ఓకే ఓకే నేను తర్వాత చెప్తాను ఇది ముందు ఇది ముందు బాగా వచ్చిన తర్వాత అంటే ఇది పైన ఎక్కడ రా ఉన్నా మీకు చదవడం తెలుసుకోగలిగితే నేను ఇప్పుడు మీకు వర్క్షీట్ ఇస్తాను కొన్ని పదాలు పైకి రా వెళ్లే పదాలు నేను ఇస్తాను అప్పుడు మీరు దాన్ని క ర క కక్ ద ర మ ధర్మ అలా నేను రాకొచ్చి ఇంకో కొన్ని పదాలు ఇస్తాను ఇవి రెండే కాదు సో అప్పుడు మీకు చెయ్యగా చెయ్యగా ప్రాక్టీస్ వచ్చేస్తుంది ఏం ప్రాబ్లం లేదు రైట్ ఇది మాత్రం నేను ఇప్పుడు చెప్పను ఇప్పుడు చెప్పను కన్ఫ్యూజ్ అవుతారు నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం రెండోసారి ఇక్కడ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఎస్ వన్స్ అగైన్ చిల్డ్రన్ వెన్ రా లెటర్ ప్రొనౌన్సియేషన్ ఆధాక్షర్ కమింగ్ ద సౌండ్ బిగినింగ్ ద టూ లెటర్స్ దెన్ ద ఆధాక్షర్ ఆఫ్ రా is indicating that the next letter of the above letter of the yes a letter ki above pike nikutundi yes hope you are clear good good chalo dha ra mo dharma ah okay ikkati kuda undi manam roju chustam sun em antamo yes suryudu tells like you know that english hindi lo kuda ante yes suryu not suryudu yes surya mane rastam me kalunga rastam మధ్యలో రా పలికాము కాబట్టి యా అది రా లెటర్ అనేది పక్క
clear-a ippudu ardham ayindi right suryam so ilaage konni konni garmi suryam inka alanta inka veetilo aadha akshara tho nenu maatra em vache cheppali idhe varaku kattu classes teesukuntunna kaabatti okay don't worry about that yes even enough this ra aadha akshara lo ra ni paina indicate chesinappudu palike padalu ela palikali ippudu telusukundam ra aadha akshara paina eppudu pettali ela pettali enduku pettali now you are clear two letters ki madhyalo ra sound vaste pakkamunna letter paina ki jump ayipothundi ra aadha akshara that is one of the ra aadha akshara one more of ra aadha akshara we will practice tomorrow's class hope you are understood all right good yes children in our previous class we completed a poem right ye poem is upar pankha chalta hai what poem is that upar pankha chalta hai okay so I hope you are perfect in that poem adhe na poem yes ऊपर पंखा चलता है नीचे मुन्ना सोता है నేనందు ఆదాక్షరేమే ఉన్నాయి ఈకి మాత్రం అలాగా సేమ్ ఉన్నాయి మొన్న మనం వర్క్షీట్ లో ప్రాక్టీస్ చేసుకున్నాం అది రైట్ చూడండి yes ऊपर पंखा चलता है means yes the fan is roaming and rotating అవునా తిరుగుతూ ఉంది మరి ఆ రొటేట్ అయినప్పుడు కింద పిల్లడు ఏం చేస్తున్నాడు వాడు పడుకున్నప్పుడు yes వాడికి ఏమవుతుంది అన్న he feels hungry so ఆ హంగ్రీ అయినప్పుడు వాడు ఏం చేస్తాడు giving the response about that poem how you are reading yes let me see children
Hi, teacher. Very good. Hope everyone safe. My children, good? Hi. Very good. Are you ready to read with me? Yes, teacher. Yes, my children. Once, let me repeat with you. Afterwards, I will listen your voice one by one, right? Upar pankha chalta hai. Upar pankha chalta hai. What's the poem name, children? Yes, teacher. What is the poem name? Poem name ain't on here. Upar pankha chalta hai. Wow, lovely. Come on, read with me. Upar pankha chalta hai. Upar pankha chalta hai. Niche munna sota hai. Niche munna sote hai. Sote sote bhook lagi. Sote sote bhook lagi. Khalo beta mungfali. Khalo beta mungfali. Mungfali me dana nahi. Mungfali me dana nahi. Main tumhara nana nahi. Super. Everyone did good job. Chinna, the same. I mean, how you did? Tumhara nana nahi. So let me know the meanings. Already we practiced the meanings in our previous class. Yes. Are you ready? Yes, teacher. So I'm asking if you want to read. Are you ready, Mina? Yes, teacher. What's the meaning of pankha, Amisha? Yes, teacher. Pankha meaning idea, Unga, Mina? Fan. Yes, teacher. Come on, can tell me, please. Hey, speaker on the square. No idea? Anyone have idea? Reba? Abhinash? Babis? Pankha meaning? Fan. Fan. Very good. Very good. Anyone can say the meaning? Okay, name is Sadatka Adikan. Kani can already 2 days in any road city. And then we prepare a money to law. And then we can support the money. Chadavandi. Okay. Chalo. You can try it. Mungfali. What is the meaning of mungfali? Anyone can say. Peanuts. Wow. Lovely, lovely. So, everyone ready to fight to give the answer? There only one number I made. Who will tell and wait just now? Kaadu kaadu. Wow. Inta mandi cheptunnaru kada. So, everyone please prepare every subject, not only Hindi, right? Good. Next. What is the meaning of book? Book. Book. Hungry. Wow. Angry teacher. Lovely, lovely. Hungry teacher. Angry. Hungry teacher. What is the meaning of nana? Hungry. Okay. Nana means daddy. What is the meaning of nana? Daddy. 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 Grandfather. Grandfather teacher. Grandfather. Grandfather. Grandfather teacher. Yes, grandfather. Mummy vala daddy ni nana anta. Nenu aa roju screen meeda padam chesi meeku cheppanu. Daddy vala mummy daddy nemo dada dadi antaru. Mummy vala mummy daddy nemo nana nani antaru. So confused kaakunda nenu aa roju meeku cheptanu. Of course idi matram nana vala ante nana means ikkada grandfather ante evaru? Nana daddy. Nenu mi tata kaadu na nuku aakaliki tindi pettadaniki chakkaga cheptunna poem. Uttiga lovely poem, right? So andulo aadhaakshane enti ee matra ukki matra letters enti cheppan idea unda and have you understood what is the meaning of how to ra aadhaakshar presentation anadi ardham ayyada meeku yavarkana explain cheyala children ra aadhaakshar ni paina ప్రజెంట్ చేసేటప్పుడు ఎప్పుడు ప్రజెంట్ చేస్తారు నేను మీకు చెప్పాను కదా ఐడియా ఉందా ర ఆధాక్ష మనం పైన ప్రజెంట్ చేస్తాం కదా ఎప్పుడు ప్రజెంట్ చేస్తానని చెప్పాను అర్థం కాలేదా మీకు అది ర ఆధాక్షను ఎప్పుడు ప్రజెంట్
point between two letters when the ra pronunciation is coming, then the ra agaksha presentation is coming beside the letter of the above. Okay, pakkana unna pai ki vellipothundi inda nenu cheppanu. So dani malli meeru okka sari repeat chestunna artham avutundi. Ippudu chuste meeku em antaru sadan padithe asale raadu. Okay, leave it. Okay, I will give two questions, sir. In upar pankha cheltame. Okay, so upar pankha chalta hai, niche munas hota hai. भूख लगी ऊपर पंखा चलता है नीचे मुन्ना सोता है सोते सोते भूख लगी खा लो बेटा मूंगफली मूंगफली में दाना नहीं मैं तुम्हारा नाना नहीं एक्स्ट्रा करें इनको का कुछ गैप इससे इनफ सुपर व्हाट अबाउट भविष्य कम ऑन भविष्य ऊपर पंखा चलता है नीचे मुन्ना सोते है सोते सोते भूत लगी खा लो बेटा मूंगफली मूंगफली में दाना नहीं मैं तुम्हारा नाना नहीं ఏంటారా మమ్మీ బ్రేక్ఫాస్ట్ పెట్టేదా ఉరుకుతున్నావు చాలా ఫాస్ట్ గా ఓకే ప్రొనౌన్సియేషన్ అంతా బాగా సగం కొంచెం ఉరుకుతున్నావు కదా స్లోగా స్టైల్ గా చెప్పు వెరీ గుడ్ ఏరియా సూపర్ ప్రెజెంటేషన్ రేవంత్ అన్న రేవంత్ ऊपर पंखा चलता है नीचे मुन्ना सोते है सोते सोते भूत लगी खा लो बेटा मूंगफली मूंगफली में दाना नहीं मैं तुम्हारा नाना नहीं सुपर 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 भविष्य भविष्य आई पेन कदा सॉरी भविष्य तल्ली भविष्य यस टीचर ऊपर पंखा चलता है नीचे सोता है सोते सोते भूख लगी खा लो बेटा मूंगफली मूंगफली में दाना नहीं मैं तुम्हारा नाना नहीं పార్థవి తల్లి అమ్మలు పార్థవి కమాన్ ట్రై యువర్ బెస్ట్ నీకు వచ్చినట్టు ట్రై చేయి ఎవరు నేను ఇక్కడ అక్కడికి మీరు మీ దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పలేదు అనలేదు ప్రయత్నిస్తేనే వస్తుంది ప్రతి ఒక్కటి ఇఫ్ వెదర్ ద ఆన్సర్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ట్రై చేయాలి బేటా పార్థవి తల్లి యు టోటల్లీ మ్యూటెడ్ యువర్ వాయిస్ Okay, I hope so. Now, the chapter I am going to do now, so that nothing to worry. Okay, let me write one question in that poem. Okay, na? So, all write in the neat handwriting in your notebook, children. Please give finger gap in each word to write. Only one question I will give for you, children. Okay. Simple question. Upar kya chalta hai? Anyone can say? ऊपर क्या चलता है? पंखा। Wow! ऊपर पंखा चलता है। Very good. Super. Come on, write the question very neat and clear. ऊपर क्या चलता है? चूसरा क्या लो? काफी आधा अक्षर है। वहाँ पर टीचर मालिक को चक्कर लगता है चला। चप्पल ना ना मैं किसी रावल का ना चेयरगा चेयरगा रायगा रायगा नहीं चप्पल का चप्पल का बिकॉस है। Yes. ओके चलता है ऊपर क्या चलता है चलो आंसर ऊपर फिंगर क्या कंपलसरी पंखा चलता है मिल रहा है वर्ड क्या प्लेस हो पंखा का चलन के नाना मेरे को गुंडों ना निकला మొత్తం క్వశ్చన్ ఆన్సర్ అయిపోయిన క్వశ్చన్ అయితే క్వశ్చన్ మార్క్ పెట్టాను ఆన్సర్ లో నేను ఒక లైన్ కొట్టాను అది కూడా నేను అక్కడ ఉన్న లెటర్ కి టచ్ చేయలేదు చేశానా లేదు
ఏంటంటే మన హిందీ తెలుగులో ఇంగ్లీష్ లో అయితే ఒక సెంటెన్స్ క్లోజ్ చేయగానే యు ఆర్ కీపింగ్ ఫుల్ స్టాప్ మీరు ఫుల్ స్టాప్ పెడతారు మన హిందీలో ఫుల్ స్టాప్ ఏంటి అంటే ఇదిగోండి ఈ లైన్ హిందీలో ఆ సెంటెన్స్ అయిపోయింది ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే yes we have to use this line but this line should not touch the letters ఆ లెటర్స్ కి టచ్ అవ్వకూడదు కొంచెం గ్యాప్ లో ఈ చిన్న లైన్ కొట్టాలి ఆర్ యు క్లియర్ పైన లైన్ కి కింద లైన్ కి టచ్ అవ్వకూడదు లైన్స్ కి మధ్యలో ఇలా ఒక లైన్ కొట్టాలి అంతే పైన లైన్ కి కింద లైన్ కి టచ్ అవ్వకూడదు దానికి ముందున్న ఏదైనా లెటర్ ఉంటే ఆ లెటర్ కి టచ్ అవ్వకూడదు దాన్ని ఫుల్ స్టాప్ అంటారు మన హిందీలో సెంటెన్స్ క్లోజ్ అయింది అని చెప్పడానికి ఇండికేషన్ యాజ్ ఫుల్ స్టాప్ ఇస్ సింబల్ ఇట్స్ ఏ లైన్ క్లియర్ నేను చూస్తాను మీరు నోట్స్ లో రాసినప్పుడు అప్పుడు మీకు అర్థమైందా లేదా తెలుస్తుంది పొరపాటు మీరు ఇవ్వండి మీరు ఇక్కడ పెట్టాలంటే లెటర్ ఇక్కడ పెట్టాలనుకోండి అది హౌ అయిపోతుంది అంటే ఈ లెటర్ కి ఆదాక్షర పక్కన ఆకి మాత్రం అయిపోతుంది దయచేసి ప్లీజ్ 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 డోంట్ టచ్ ద లైన్స్ పైన లైన్ కి కింద లైన్ కి టచ్ చేయదు ఇంత లైన్ కొంచెం గ్యాప్ లో పెట్టాలి that is indicating as full stop okay na okate question istanu right ippu question istanu let me read the question children once you please upar kya chalta hai upar pankha chalta hai one more question I give you remaining question sir malli manam tomorrow class lo practice chena ra ఆధాక్షర్ని ఎక్కడ ప్రజెంట్ చేయాలో చెప్పింది ఇందాకైతే నాకు ఆన్సర్ చెప్పలేదు సడన్ గా అడిగాను మీరు మరి ఒకసారి చెప్పాను కాబట్టి ఆమె ఇవ్వాలే స్టార్ట్ అయింది కానీ ఇన్నిసార్లు చెప్పలేదు ఒకటేసారి రా ఆధాక్షర్ పైన చూపించే సింబల్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు పెట్టాలి అంటే టూ లెటర్స్ మధ్యలో రా పదం పలకాలి ఎనీ టూ లెటర్స్ బిట్వీన్ వెన్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద రా ఈస్ ప్రొనౌన్సింగ్ దెన్ యూజ్ దిస్ రా ఓకే నామా రా ఆధాక్షర్ అన్నది టూ లెటర్స్ మధ్యలో రా అన్న పదం పలికితే అప్పుడు మనం ఆ రా ఆధాక్షర్ అన్నది పైకి చూపించాలి పైకి చూపించాము అంటే రా ఆధాక్షర్ మధ్యలో పలికింది అని అర్థం లైక్ ధర్మ సూర్య చక్ర ఇవన్నీ కూడా ఓకేనా మరి కింద ఉన్న రా ఆధాక్షరం రెండు ఉన్నాయి కాబట్టి నేను ఇంతకనక మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేకపోతే మామూలుగా మిగతా ఆధాక్షర్ లాగా ఒకటే ఉంది అనుకోండి లెటర్ మధ్యలో లెటర్ ముందో పెడతాము దాని ప్రొనౌన్సియేషన్ అయిపోతుంది కానీ ఇక్కడ రాకి ఉన్నవి టూ ఆధాక్షర్లు ఆ ఆధాక్షర్లలో కూడా ఏది ఎక్కడ పెడితే దాని మీన్ మారకుండా ఉంటుందో చూసుకోవాలి ఎందుకంటే మనం ఆ పైన పెట్టాల్సింది మధ్యలో ఎక్కించాం కదా ఇది పెట్టినా ఇది పెట్టాల్సింది ఇది పెట్టినా మొత్తం అంతా మారిపోతుంది ముందైతే ఇది ఎక్కడ పెట్టాలో ఇప్పుడు మనం ఇవాళ తెలుసుకున్నాం మళ్ళీ ఇవాళ నా క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ కూడా అయిపోయిన తర్వాత వెన్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ యువర్ నోట్స్ ఇన్ ది ఈవినింగ్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్ దెన్ యూ ప్లీజ్ రీకాల్ వాట్ డిడ్ ఐ సే మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ వీడియో చూసుకోండి నథింగ్ టు వరీ ఎవరు ఏమన్నారు కదా సో వీడియో చూసుకొని అందులో ఆధాక్షర్ ఎక్కడ పెట్టాలని ఎన్నిసార్లు నేను క్లాస్ స్టార్టింగ్ నుంచి చెప్పాను కదా అది ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం ఎస్ మీరు ఒకసారి చేస్తేనే ఈజీ అవుతుంది నేను వాటికి సంబంధించిన వర్డ్స్ మీకు ఇస్తాను జస్ట్ రీడ్ ద ధర్మ మీరు రాయగలిగేటట్టు ఉన్నారు అలా మీరు మొత్తం ఒకసారి రిఫరెన్స్ వీడియోస్ చూసుకోండి
అవి ఎక్కడ ఆదర్శం ఎలా పద్యము ఎలా రాయాలి అన్ని ప్రాక్టీస్ చేసుకోండి. హోప్ ఎవ్రీవన్ సేఫ్ చిల్డ్రన్. టేక్ కేర్ ఎవ్రీవన్. బై.